పుష్కర పూజను చేసేందుకు పుష్కర ఘాట్ వద్దకు విచ్చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి రాయలసీమ పల్లె సీమల్లో ప్రవహిస్తూ ఇక్కడి ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించే తుంగభద్రమ్మ తల్లి, ఆరోగ్యప్రదాయని సకల వరాల కల్పవల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలమ్మ అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్ర పుష్కరాలను ప్రారంభిస్తూ ఉన్నారు. తమ నవరత్నాల శోభతో ఆంధ్రప్రదేశ్ను అద్వితీయ రాష్ట్రంగా, భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పసిద్ధులైన మహాతపస్వి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా నేడు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అదిగో తుంగభద్రమ్మ తల్లి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి మందస్మిత వదనానికి మురిసిపోయి పులకించిపోతూ ఉన్నది. ఆయన అణు అణువున అభివృద్ధి మందారాలు వికసిస్తూ ఉన్నాయి. సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించి నేడు తమ నవరత్నాల పథకాలతో ప్రజలందరికీ అరుదైన వరాలు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్రమ్మ తల్లి ఈ 12 రోజుల పుష్కర సందర్భం అద్వితీయమైనది, అరుదైనది. నీ వరాలు కురిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అద్వితీయమైన వరాలు కురిపించమని వేడుకుంటున్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక మనబడి నాడు నేడు రైతులందరికీ అద్వితీయమైన వరాలు, పేదలందరికీ ఇళ్లు, అద్వితీయమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రయోజనాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అద్వితీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈరోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 నియమ నిబంధనల నేపథ్యంలో మన భారతీయ సంప్రదాయాలను పరిరక్షించాలనే అద్భుతమైన సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. పవిత్ర భారతీయ సంప్రదాయాలకు దర్పణంగా నిలిచిన
తుంగభద్రా పుష్కరాలను ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తుంగభద్రమ్మ తల్లి తన అరుదైన వరాలను ప్రకటించి వరాలను కురిపించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అనునిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ప్రజలందరిలో అభివృద్ధి బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కరాలను ప్రారంభించారు. అద్భుతమైన తెలుగు సాంప్రదాయ వేషధారణలో చిరునవ్వులు చిందిస్తూ విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పవిత్ర రమణీయ వాతావరణంలో ప్రారంభోత్సవ కమనీయ దృశ్యాన్ని ఆవిష్కరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు జరిగే తుంగభద్ర పుష్కరాలలో పాల్గొనే భక్తులందరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పుష్కర పుణ్యాన్ని పొందవలసిందిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నడుస్తున్న నేలంతా అభివృద్ధి మందారాలు, అడుగడుగున ప్రజా సంక్షేమ పథకాలు, ఆయన అణు అణువులో అభివృద్ధి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక పరిమళం నిండుకున్న ఈ రమణీయ వాతావరణంలో తన అమృత హస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్ర నది పవిత్ర పుష్కరాలను ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాటి నుంచి జరిగే పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. తుంగభద్ర పుష్కరాలు కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాస ఇది పార్థే వాస దేవా ఇదం ఇదం మే మయిదమిదం మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ దివి దివి సుమనస్య మానవ దివి దేవా దేవా దివి దివి దేవా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.